కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ 31st మరియు జనవరి 1వ తేదీ జరగబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలకు వైఎస్ఆర్సీపీ నాయకులకు శ్రేయోభిలాషులకు మరియు కౌన్సిలర్లకు జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు ఎంపీపీలకు అధికారులకు మరియు మా కుటుంబ శ్రేయోభిలాషులకు ముఖ్యంగా తెలుపుతూ వారికి నేను 1వ తేదీన ప్రొద్దుటూరులో ఉండడం లేదు నేను నా కుటుంబం అంతా కలిసి దేవాలయంకు వెళ్తున్నానని ప్రజలకు ఇబ్బందికరంగా తెలుపుతున్నానని తెలిపారు నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలను హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. 2022 సంవత్సరానికి స్వాగతాన్ని పలుకుతూ 2021 సంవత్సరానికి వీడ్కోలిస్తూ ఈ నియోజకవర్గం ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను మీ రాచమల్లు హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నారు. 2022 సంవత్సరం మనందరికీ ఇంతకంటే మంచి సంవత్సరంగా గుర్తుండిపోవాలని ఈ నియోజకవర్గ ప్రజలకు కానీ జిల్లా వ్యాప్తంగా ఉండబడిన ప్రజలకు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన ప్రజలకు కానీ మన దేశానికి కానీ పూర్తి స్థాయిలో సంతోషాన్ని అభివృద్ధిని నింపేదై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను శివపార్వతులను ప్రార్థిస్తూ ఉన్నా. సృష్టికి మూలమైనటువంటి ఆ శివపార్వతులు భారతదేశాన్ని అంతటి కూడా సంతోషమయంగా ఉంచడానికి ఆశీస్సులు అందిస్తారని చెప్పి భావిస్తూ ఉన్నా. 2021 సంవత్సరానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఉగాది పచ్చడిలాగా అన్ని రుచులతోనూ చెడు మంచి సంతోషం బాధ అన్ని కలబోసే మనం 2021 సంవత్సరాన్ని అనుభవించినాం. ప్రధానంగా మనకు 2021 సంవత్సరంలో బాధపడే అంశం ఏమిటంటే సంతోషపడే అంశం ఏమిటంటే ఇంకా మనల్ని కరోనా వైరస్ వదిలిపోలేదు అనేది 2021 సంవత్సరం బాధ కలిగించింది. సంతోషపెట్టే అంశం 2021 సంవత్సరానికి వచ్చేసరికి భారతదేశం కరోనా వైరస్ను జయించడానికి వ్యాక్సినేషన్ను చాలా వరకు 70-80% ఇవ్వగలిగిన స్థితికి ఎదగడం, కరోనా వైరస్ నుంచి భారతీయ ప్రజలను కాపాడుకునేదానికి కావలసిన ఔషధాన్ని మందును ఈ భారతదేశ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించింది, మన ప్రాణాలకు మన ఆరోగ్యానికి దాదాపుగా రక్షణ కలిగించింది. అంత భయపడాల్సిన పరిస్థితుల్లో మనం లేము. మినిమం జాగ్రత్త తీసుకుంటే మనందరం కూడా మన బంధువులు మన ఆత్మీయులు స్నేహితులు కూడా కలకాలం సంతోషంగా ఉండగలడానికి కావాల్సిన స్థితిని ఈ దేశ రాష్ట్ర ప్రభుత్వాలు మనకు అందించడాయని చెప్పి సంతోషం. 2020